ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే ప్రయత్నం చేస్తోంది. రాజధానిలో సిఆర్టీఏ చట్టానికి సవరణలపై ఎదుర్కోవాలని టీడీపీ భావిస్తోంది. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెలలోనే సమావేశాలు పెట్టాలని భావించినప్పటికీ పలు కారణాలతో వాయిదా వేశారు. ఈ సెషన్లో ప్రభుత్వం సిఆర్టీఏ చట్ట సవరణకు ఆమోదం తెలిపే బిల్లులను ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సిఆర్టీఏ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. అమరావతిలో స్థలాలు, ఇళ్లు, రాజధానిలో 29 గ్రామాలకు చెందిన వారికే కాకుండా బయట వారికి కూడా ఇచ్చేందుకు సిఆర్టీఏ చట్టంలోని సెక్షన్ 53(1)కు సవరణ తీసుకొచ్చారు. అమరావతిలోని 29 గ్రామాలకు చెందిన వారికి అక్కడ నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇవ్వాలని చట్టం చెబుతోంది. రాజధాని బయట ఉన్న వారికి కూడా స్థలాలు, ఇళ్లు ఇవ్వవచ్చని ప్రభుత్వం సవరణలు చేసి జీవో జారీ చేసింది. ఈ జీవోలపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా జీవోలు తెచ్చారని హైకోర్టు వాటిని కొట్టివేసింది. ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతారని మంత్రులు చెబుతున్నారు. జగన్ ఆధ్వర్యంలో పార్టీకి చెందిన కీలక నేతల సమావేశమే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం కానుంది. టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో సిఆర్టీఏ చట్టానికి సవరణలు తీసుకురావడంపై కూడా చర్చించనున్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. సభ ఎన్ని రోజులు జరగాలి, ప్రవేశపెట్టే బిల్లులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.